ప్రధాని మోడీ ఈ నెల 12వ తేదీన విశాఖ పర్యటించబోతా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మొదటిసారి మోడీ వస్తున్నారు. 21 మాసాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆందోళన ఉద్రతంగా సాగుతా ఉంది. 32 మంది ప్రాణాల త్యాగంతో బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలియజేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయొద్దని. అదే డిమాండ్లతో మోడీ గారు ఆ రోజు జరిగేటువంటి బహిరంగ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మం, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని నష్టాలకు నెట్టేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు, 100% ఉత్పత్తితో దీన్ని నడిపిస్తాం అని మోడీ ప్రకటించాలని విశాఖ స్టీల్ ఉక్కు పోరాట కమిటీ నిర్ణయించింది. దీన్ని ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలు, రాజకీయ సంఘాలు అని ప్రజానీకం, మేధావులు అన్ని తరగతులు కూడా సంపూర్ణ సహకారం అందించాలని కోరుతా ఉన్నాం. దీనికి కార్మిక వర్గం అదే కాలంలో తమ డిమాండ్లని రాష్ట్రం అంతా కూడా తెలియజేయాలని, అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకే మణిహారం, అత్యంత లాభాలు గడించినటువంటి పరిశ్రమ. 50,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లించింది. ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. సొంత గనులు సమకూర్చకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని దీన్ని ప్రైవేటు విదేశీ సౌత్ కొరియా కంపెనీకి పోసుకోకమ్మాలని ప్రయత్నిస్తుంది. ఇదే కానీ అమ్మితే రాష్ట్ర ప్రజానీకానికి చాలా నష్టం జరుగుతుంది, అలాగే ఉన్నటువంటి ఉపాధి అనేటువంటిది ఉండదు. అత్యాధునికమైనటువంటి రూపంతో కేవలం అతి తక్కువ మందితో నడిపేటువంటి పరిశ్రమ, రోబోట్లతో నడిపేటువంటి యాజమాన్యం, పోస్కో యాజమాన్యం, అటువంటి వారికి కట్టబెట్టడం సరైనటువంటిది కాదు. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి లాభం కోల్పోతాం, కేంద్రానికి వచ్చేటువంటి పన్నులు పోతాయి, ఉపాధి పోతుంది. 22,000 ఎకరాల భూముల్ని త్యాగం చేసినటువంటి రైతాంగం రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. అన్ని విధాల రాష్ట్రానికి నష్టం కలిగేటువంటి విధానాన్ని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మన అందరి డిమాండు, విశాఖ ఉక్కు పోరాట కమిటీ డిమాండ్. అందువల్ల దీన్ని మోడీ ఆ రోజు జరిగేటువంటి సభలో ప్రకటించడం అనేది ఆయన బాధ్యతగా చేస్తే ఆంధ్ర ప్రజానీకం ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అలాగే ఈ ఉద్యమం అనేటువంటిది దానికి ఫుల్ స్టాప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అది కాకుండా మోడీ వారు ఇప్పటి వరకు కూడా ప్రకటిస్తున్నటువంటి విధానాలు ఆనాటి నుంచి కూడా ఈరోజు వరకు అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కూడా ప్రైవేట్కి అమ్మేస్తాం లేదా మూసేస్తాం. పార్లమెంట్లోనే స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ఎంతో ధైర్యంతో ఈ మాటలు చెప్పడం అనేటువంటి జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన అనేక శ్రమలకు వచ్చి అన్ని రంగాల్లో కూడా స్వయం సమృద్ధిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వ రంగాలు, అది పోర్టులు కానీ, కోల్ ఇండియా లిమిటెడ్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం అనేటువంటి, మందుల పరిశ్రమలు కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం అనేటువంటి జరిగింది. కానీ ఈరోజు వాటన్నింటినీ కారు చౌక్గా ప్రైవేట్కి ఇవ్వడం అనేటువంటిది దేశం యొక్క సంపదని కొద్ది మంది కట్టడి పెట్టడం, కార్పొరేట్లకు అప్పగించడం తప్ప ఇంకోటి కాదు. ఇది దేశద్రోహం అవుతుంది. అది ఏ ప్రభుత్వం అనేటువంటిది తాత్కాలికంగా 5 సంవత్సరాలు మేనేజ్ చేయడానికే ఉంటారు తప్ప దేశ సంపదను అమ్మడానికి వారికి హక్కు లేదు. ఆ విధంగా అమ్మడం అనేటువంటిది దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తీవ్రం నష్టం కలిగించేటువంటి సమస్య. అలాగే ఈ స్టీల్ ప్లాంట్కు ఉన్న ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం. సొంత గనులు కావాలని, ప్రైవేట్ చేయాలనేటువంటి లక్ష్యంతో స్టీల్ ప్లాంట్ గత 30 సంవత్సరాల నుంచి కూడా సొంత గనులు సమకూర్చలేదు. దీనివల్ల ఈరోజు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ నష్టపోతూ ఉంది. అదే కానీ సొంత గనులు కానీ ఉంటే దేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్ కంటే అగ్రభాగాన్ని ఉంటాం, అత్యధిక లాభాలు అనేది గడిస్తాం. అందుకని లాభ నష్టాలతో మాకు సంబంధం లేదు, అన్ని పరిశ్రమల్ని అమ్మేస్తామని ఒకవైపు చెబుతూ విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాలతో ఉంది కాబట్టి అమ్మేస్తున్నామని ఇటీవల
స్టీల్ శాఖ మంత్రి ప్రకటించడం అనేటువంటిది పచ్చి మోసకారితనం, ప్రజలను మోసం చేయడానికి చెప్పేటువంటి వాదన. అందుకని ఈ వాదనలన్నింటిని కూడా కట్టిపెట్టాలి. మోడీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు అమ్ముతామని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి 21 మాసాల తర్వాత విశాఖపట్నం వస్తున్నారు. ఈ సందర్భంగా అంతకుముందు హుద్హుద్ సందర్భంలో స్టీల్ ప్లాంట్ 1,000 కోట్ల రూపాయలు భారీగా నష్టపోయింది. ఇతర ప్రాంతాలకు పర్యటించినా విశాఖపట్నం వచ్చినా స్టీల్ ప్లాంట్ మాత్రం పర్యటించలేదు. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ 3.2 మిలియన్ టన్నుల నుంచి 3.63 మిలియన్ టన్నుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంది. అది పెంచుకొని కూడా 5 సంవత్సరాలు అయింది. మోడీ గారు వస్తారని కూడా గతంలో కూడా ప్రకటించారు. కానీ ఈరోజు విస్తరణ జరిగినటువంటి అత్యంత భారీ పరిశ్రమ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని జాతికి అంకితం చేయడానికి రావడం లేదు. ఈరోజు దాన్ని అమ్మేయడానికి విశాఖపట్నం వస్తున్నారు. అందువల్ల ఇటువంటి పద్ధతి అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని ప్రభుత్వం తమ యొక్క విధానాన్ని మార్చుకోవాలి. ఒక్క విశాఖ స్టీల్ ప్లాంటే కాకుండా మిగిలిన పోర్ట్లు కాపాడుకోవాలి, ఆయిల్ సెక్టార్ పెట్రోలియం పరిశ్రమలు కాపాడుకోవాలి, ఓఎన్జీసీని కాపాడుకోవాలి, కోల్ ఇండియాని కాపాడుకోవాలి, రైళ్లను కాపాడుకోవాలి, విద్యుత్తును కాపాడుకోవాలి, అన్ని రంగాల్ని కూడా ఈరోజు రక్షించుకోవడానికి ప్రజలందరూ ఒక తాటి మీద రావాలి. లేకపోతే ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడతాయి, ప్రజల మీద తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతాయి, ఉపాధి కోల్పోతారు, ధరలు పెరుగుతాయి, అన్ని రకాలుగా కూడా నష్టపోతాం. అందుకని మోడీ వచ్చిన సందర్భంగా ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చెయ్యం అని ప్రకటించాలని, అట్లాగే 100% సామర్థ్యంతో నడిపిస్తామని కూడా ప్రకటించాలని అన్ని ప్రజా సంఘాలు డిమాండ్ చేయాలని, మేధావులు అలాగే రాష్ట్రంలోని అన్ని తరగతుల ప్రజానీకం కూడా తమ తరఫున ఈ వాదాన్ని వినిపించాలని సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా అన్ని రకాలైనటువంటి సమాచార మాధ్యమాల ద్వారా ప్రజానీకంలో విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్గా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను.